మనం చూస్తున్నాం. ఇక స్టాఫ్ నర్సులకు సంబంధించిన ఒక వార్త ఇది ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకోవడం జరిగింది. 7,094 పోస్టులకు గాను 6,956 మందిని ఎంపిక చేశారు. ముఖ్యంగా స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదలైనాయి. ఇక అర్హులు లేక అంటే పోస్టులు ఉన్నాయి కానీ దానికి సంబంధించి అర్హులు అంటే దానికి సంబంధించిన విద్యార్హతలు ఉన్న వ్యక్తులు లేక 138 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే 1:1 కంటే కూడా ఇంకెక్కువ, అంటే ఒక్కరు చదువుకొని ఉంటే బిఎస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులే ఉంటే ఒకరికి ఒక జాబ్ రాక కూడా ఇంకా 138 పోస్టులు మిగిలి ఉన్నాయంటే వారు ఎంత అదృష్టవంతులు ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అంటే స్టాఫ్ నర్సులు అందరికీ కూడా బహుశా బిఎస్సీ నర్సింగ్ చేసి కాస్త ట్రైనింగ్ తీసుకున్న అందరికి కూడా ఈసారి తెలంగాణ గవర్నమెంట్లో జాబ్ అయితే వచ్చింది. ఇంకా 138 పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయట. ఇక స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేసింది. 7,094 పోస్టులకు గాను 6,956 మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల అర్హులు లేకపోవడంతో 138 పోస్టులు ఇంకా మిగిలి ఉన్నాయట. ఇక మిగిలి ఉన్నాయి పేర్కొంది. జోన్ల వారీగా రిజర్వేషన్ కట్ ఆఫ్ జోన్లలోనూ ఫలితాలు పేర్కొంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క, ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పోయినేడాది డిసెంబర్లో 30న 5,024 స్టాఫ్ నర్స్ పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ఆగస్టు 2న పరీక్ష నిర్వహించగా 38,674 మంది హాజరయ్యారట. ఇక ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్ 15న నోటిఫికేషన్లో మరో 1,890 పోస్టులు కలిపారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094 పెరిగింది. వీటిలో డిఎం ఈ పరిధిలో 5,650 పోస్టులు, టీవీపీలో 757, ఎంఎన్జే గురుకులాల్లో మిగతా పోస్టులు ఉన్నాయన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా మళ్ళొకసారి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎంపికైన ఉద్యోగులుగానే మనం చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులుగానే చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ మరొకసారి జిందగీ మీడియా తరపున శుభాకాంక్షలు అయితే చెప్పుకుంటున్నాం. ఇక ఇది ముఖ్యంగా స్టాఫ్ నర్సులకు సంబంధించిన ముఖ్య వార్త. ఇక గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగులు